హలో అండ్ వెల్కమ్ టు నీకు మాత్రమే చెప్తా. నేను మీ తరుణ్ భాస్కర్. మనం రోజు చూసే సినిమాల్లాగా పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు, ఫైట్స్, చేజెస్ ఏమి ఉండవు ఈయన సినిమాల్లో. ఈయన సినిమాల్లో పెద్ద స్టార్ కాస్ట్ కూడా ఉండదు. ఆ టైంలో డైరెక్టర్ ఈజ్ నాట్ అ స్టార్ ఆల్సో. నేను మాట్లాడేది వెంకటేష్ మహా గురించి. కానీ ఆయన సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ ఇవాళ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ వెల్కమ్ హిమ్. तीरा तीरऊ सेरे लोगाने ये तीरऊनो. ఈ షో పేరు నీకు మాత్రమే చెప్తా, నీకు మాత్రమే చెప్తా అని నువ్వు నాకు ఏం చెప్పినా పర్వాలేదు. కానీ నువ్వు స్టార్టింగ్ లో నువ్వు మా అందరికి ఒక సీక్రెట్ చెప్పాలి. నువ్వు చెప్పిన సీక్రెట్ కరెక్టా కాదా అని చెప్పేసి నాకు ఒక చెక్ లిస్ట్ ఉంది. అదేంటి అంటే సీను హిచ్కాక్ అని చెప్పేసి ఇక్కడ ఒక దయ్యం తిరుగుతుంటుంది. ఓహో, సినిమాలు చేద్దాం చేద్దాం అని చెప్పి టైర్డ్ అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఇక్కడనే తిరుగుతున్నారు. సో వాడు నాకు నీ గురించి చాలా సీక్రెట్స్ చెప్పినాడు. ఏదో ఒకటి అంటే జనరలీ నా సర్కిల్ నా చుట్టూ ఉన్న జనాలకు తెలుసు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది తెలుసు. ఐ హ్యావ్ అనదర్ నేమ్ అన్నమాట. పేరు ఒకటే చెప్పిన, దాని చిన్న హిస్టరీ కూడా చెప్పిన. హిస్టరీ కూడా పుట్టినప్పుడు నా అరిపాదం మా అమ్మ అరచే అంత ఉందంట. ఇప్పటికీ అందుకే పెద్దగా ఉంటుంది. మా పెద్దనాన్నగారు పెద్ద సిద్ధాంతి. ఆయన ఈ నక్షత్రాలు అవి చూసి పేర్లు పెట్టాలి కదా. సో ఆయన ఏం చేశాడంటే పెద్ద పాదం వేసుకుని వెంకటేశ్వర స్వామి రూపంలో పుట్టాడు వీడు. ఆయన ఒక పేరు పెట్టాడు. ఆయన పేరు, ఆ పేరు ఏంటంటే రూపా వెంకటేష్. రూపా వెంకటేష్. సో మై యాక్చువల్ నేమ్, మై నేమ్ ఆన్ పేపర్స్ ఇస్ రూపా వెంకటేష్ అన్నమాట. మహా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మహా అనే పేరు చాలా ఇష్టం. బేసిక్లీ ఎవరైనా సరే ఎనీ యూనిక్ క్వాలిటీ ఉందనుకోండి, ఫర్ సపోజ్ మూర్ఖుడు అనుకున్నాడు అంటే మహామూర్ఖుడు రా అంటాడు. వీరుడు అనుకోండి, మహావీరుడు అంటాడు. అన్నిటికీ ఏదైనా సరే వాడు ఒక ఎక్స్టెంట్ దాటి, జనరల్ ఆర్డినరీ ఎక్స్టెంట్ ని దాటి చేయగలిగితే ఏదైనా విషయంలో వాడిని మహా అని యాడ్ చేస్తారు కదా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, ఎట్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఆల్వేస్ వాంటెడ్ టు మహా వెంకటేష్ రైడు అని అలా. తర్వాత చాలా పడ్డానులే, ఆ చార్మి గారి సినిమా ఒకటి వచ్చింది, దాంట్లో మహా 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 అనే పాట ఏడిపించేవాళ్ళు నా పేరు రూపా. హలో, అందుకే నేను చెప్పరా రూపా. ఈ ఇంటర్వ్యూని నేను అప్స్ అండ్ డౌన్స్ తోటే తీసుకెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ సంగతే చెప్పినావు. కాకపోతే దీనికంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నాకు ఆల్రెడీ తెలుసు నీ గురించి. ఇప్పుడు చేశారా రీసెర్చ్? సో అప్స్ అండ్ డౌన్స్ గానే వెళ్దాం. కానీ నువ్వు నాకు తెలిసి నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఎందుకంటే నీకు అలవాటే అప్స్ అండ్ డౌన్స్. సో నువ్వు డైరెక్టర్ అవుదామనేసి అనుకున్నావు కదా, అది ఎప్పుడు జరిగింది? దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే డైరెక్టర్ అనేది డెస్టినీ మేడ్ మీ డైరెక్టర్. ఫోర్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నుంచి మా అమ్మకి ఏంటంటే ఇంట్లో నా అల్లరి తట్టుకోలేక ఓ 10 రూపాయలు ఇచ్చేది ప్రతి ఆదివారం. ఆ 10 రూపాయలు 5 రూపాయలు సినిమా టికెట్, 5 రూపాయలు సమోసాలు ఇంటర్వెల్ లో. థియేటర్ లో ఏం చూసి వస్తే అది అద్దం ముందు అరుస్తుండేవాడు. మా అమ్మ డిప్పక మీద ఒక ముట్టుగా ఇచ్చేది అనమాట. అద్దం ముందు నుంచి అరుస్తుండేవాడు నా డైలాగ్ లో. సో 10th క్లాస్ లో వసుంధరాలో నటీనటులు కావాలని చెప్పేసి వసుంధర పేపర్ లో వచ్చేది అప్పట్లో. సో 10th లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అది పట్టుకుని డబ్బులు మా అమ్మ ఇవ్వనంది. ఎస్టీడీ బూత్ లో ఒక 10 నుంచి 20 రోజులు జాబ్ చేసి ఎస్టీడీ బూత్ లో ఏ సాలరీ అడ్వాన్స్ కింద 500 తీసుకుని హైదరాబాద్ వచ్చాను. వస్తే ఇక్కడికి వస్తే వద్దులే, పేర్లు వద్దులే, ఇంకా ఉన్నట్టుంది ఆ ఇన్స్టిట్యూట్, సూపర్ చేస్తున్నావు నువ్వు, అసలు అద్దరు కొట్టేసావు, కానీ చిన్న ట్రైనింగ్ అవసరం. 4,500 రూపీస్ కడితే చిన్న ట్రైనింగ్ ఇచ్చి ఇట్లే ఇలా నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరో అని అన్నారు. బాసు, ఇప్పుడు నేను హైదరాబాద్ రావడానికి 20 రోజులు నేను ఎస్టీడీ బూత్ లో స్కూల్ మానేసి చేయాల్సి వచ్చింది, నీకు 4,500 అంటే నాకు ఊరేసేస్తారు ఇంట్లో మా ఇంట్లో అని చెప్పేసి తల తాకట్టు పెట్టేనే కట్టేద్దాం ఉంటుంది. ఇంకో పక్క నుంచి రియాలిటీ కనిపిస్తుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో, బట్ సో వెన్ ఐవర్ 16 ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై హౌస్. 2009 లో హైదరాబాద్ వచ్చి. సో చాలా తెలుగు సినిమాల్లో కూడా ఆడిషన్ చేసినావు, అంటే ఏ సినిమాలు అవి, ఏవైంది అసలు జూనియర్ ఆర్టిస్ట్ గా ఎట్లా స్టార్ట్ అయింది? ఓ సినిమా ఉంది, అంటే మరి పేరు చెప్పచ్చు, ఆకాశ్ మెహద్దు అని ఓ సినిమా. ఆ సినిమాకు ఆడిషన్ అయింది, నేను సెట్కి వెళ్ళేసరికి ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తా అన్నారు. నేను అక్కడ అపోలో హెల్త్ స్ట్రీట్ లో జాబ్ చేసేవాడిని. సరే నేను వెళ్ళా, వెళ్ళిన క్షణం కూడా క్యారెక్టర్ నాదే. వితిన్ 1/2 అవర్ సీన్ చేంజ్ అయిపోయింది అక్కడ, అది నాది కాదట అని తెలిసింది. ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉంది చేస్తామని చేస్తాను. ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు తెలిసిందే కదా, పక్కన నుంచి భజన చెయ్యాలి. సార్ ఓకే, నాకైతే ఓకే అన్న. నేను జస్ట్ వాంటెడ్ టు సీ వాట్స్ ద
ప్రాసెస్ ఏంది అసలు ఏంది అన్న. సో 42 డేస్ అడపా తడపా 42 డేస్ షూట్ కి వెళ్ళా. తర్వాత అసలు జాబ్ కి వెళ్తే అసలు కంప్యూటర్ మీద ఏం అవ్వట్లేదు పని. టీఎల్ వచ్చేసి ఎప్పుకోండి అయిపో నువ్వు చేయలేవు జాబ్ అని చెప్పేసి ఆ రోజు మానేసే ఉద్యోగం. కృష్ణానగర్ తెగ తిరిగేవాడిని టైం దొరికినప్పుడు అల్లా. ఎందుకంటే ఈ కృష్ణానగరే మామ అనే పాట ఉంది కదా, ఆ పాట వినేసి వచ్చినోడు నేను. భగవద్గీత లాగా అనమాట ఆ పాట ఆ టైంలో. సో కృష్ణానగర్ వచ్చి తిరిగేవాడిని ఒక్కళ్ళు కూడా కనపడేవాళ్ళు కాదు. ఎలా 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 అంటే ఒక రోజు మంగ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేసిండే ఒక ఆయన ఎవరో ఫెమిలీ కనపడ్డారు. ఆయన ఎవరో చిన్న పాత్రలో లేదంటే ఎక్స్ట్రా గా చేసేవారికి మీరు సినిమాలో చేస్తారు కదంటే అవును బాబు అని. ఏంటంటే అంత కృష్ణానగర్ అంటారు కదా ఇక్కడ ఎవరు లేరేంటి మరి ఎవరు కనపడరు ఏంటంటే ఇప్పుడు కాదు బాబు పొద్దున్న 4:30 వస్తే నీకు అసలు యాక్చువల్ కృష్ణానగర్ ఏంటో తెలిసిద్ది అని. నెక్స్ట్ డే మార్నింగ్ నా లైఫ్ లో 4:30 4:00 లేచి ఉన్నాను అప్పుడు దాకా శుభ్రంగా రెడీ అయిపోయి వెళ్ళిపోయా. వెళ్తే వందల మంది జనం కృష్ణానగర్ కిక్కిరిసిపోయింది అనమాట. ఆ రోడ్ చివర ఒక ట్రక్ పెట్టుకుని ఒక ఆయన బండిలోకి జనాలు ఎక్కిస్తున్నాడు అనమాట. సార్ ఏంటి బాయ్ ఎక్కడికంటే పవన్ కళ్యాణ్ సినిమా సెట్ వస్తావా అని అన్నాడు. ఏం చేయాలంటే సెట్ బాయ్ 250 ఇస్తా అని అన్నాడు. ఏదో ఒకటి 150 ఇస్తాను కానీ మరి 150 ఏంటి అని అనిపించింది. కానీ సరే పవన్ కళ్యాణ్ సెట్ అంటున్నాడు మనం వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోయాయి. అక్కడికి వెళ్ళిందో తెలిసింది ఆ పవన్ కళ్యాణ్ సెట్టే కానీ పవన్ కళ్యాణ్ మేము చేసిన పని చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తారు. ఎందుకో కానీ నాకు ఆ వర్క్ నచ్చింది. సో అది చిన్న పన పెద్ద పన ఇవన్నీ పక్కన పెడితే ఐ లవ్ టు బీ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. ఫ్రీగా యాక్సెస్ దొరుకుతుంది సెట్లలోకి. బద్రీనాథ్ సెట్ తీన్ మార్ సెట్ ఇట్లా ఫ్రీగా సెట్స్ లోకి యాక్సెస్ దొరుకుతుంది కదా అని చెప్పి స్టార్ట్ డూయింగ్ దట్. తర్వాత ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుండేవాడిని ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నేను ఆ పర్టికులర్ సెక్షన్లో ఆ సెక్టర్లో మనం రికగ్నైజేషన్ వస్తుంది అన్నప్పుడు మానేసేవాడిని అది. నేను మన అల్టిమేట్ గోల్ యాక్టర్ అవటం. సో ఆ తర్వాత నుంచి ఏ కింద మీద పడి డబ్బులు ఉన్నా లేకపోయినా ఆడిషన్లకు వెళ్తూ ఇట్లా. వన్ ఆఫ్ దోస్ ఆడిషన్స్ కెమెరామెన్ గంగతో రాంబాబు. చిన్న సీన్ ఉంటుంది కెమెరామెన్ గంగతో రాంబాబు లో డైలాగ్ ఉంటుంది అనమాట. నా లైఫ్ లో నేను ఫస్ట్ చెప్పిన స్క్రీన్ ముందు చెప్పిన ఫస్ట్ డైలాగ్ అదే. ఒకసారి చెప్పు. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ ఒక ర్యాలీతో నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. ఇలా బాబే అనుకుంటే ఈడేంట్రా ఆడు బాబులా ఉన్నాడు మామూలు కాదురా సంథింగ్ వచ్చిన డైలాగ్ అన్నాడు. మహానటిలో డైలాగ్ ఒకటి ఉంది అదేంది అన్ని లాగే కాదు మహానటి అనేది ఎట్లయింది అసలు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు. ఎగ్జాక్ట్లీ కంచరపాలెం అప్పుడే షూట్ చేసుకుని రిటర్న్ వచ్చా. మహానటి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇద్దరు ముగ్గురు మా గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటుంది అనమాట. దానిలో ఒకళ్ళు మేము రెగ్యులర్ కలుస్తుండే వాళ్ళు. ఇలా ఆడిషన్స్ అప్పటికి ఇంకా డిస్కషన్స్ లో ఉంది ప్రాజెక్ట్. వీళ్ళు రోజు వెళ్తుండే వాళ్ళు వస్తుండే వాళ్ళు కబుర్లే అని చెప్తుండే వాళ్ళు. ఒక రోజు భవ్య అని చెప్పేసి మహానటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి అంటే నేను అడిగా నేను వచ్చా ఆడిషన్ ఇవ్వచ్చా అని చెప్పేసి అడిగా. అంటే నువ్వేంటి ఇప్పుడు డైరెక్టర్ అయిపోయావు అది అంటే కాదండి ఇప్పుడు డైరెక్టర్ అయితే అయ్యాను బట్ ఏమో ఆడిషన్ నచ్చితే ఏదైనా మంచి పాత్ర ఇస్తారేమో అని చెప్పేసి అంటే సరే రమ్మంటే వెళ్ళాను ఆడిషన్ చేశారు. బట్ కబురేం రాలేదు లాస్ట్ ఇక షూటింగ్ అయిపోతుంది లేదు మన నచ్చుండదులే ఆడిషన్ అని చెప్పేసి అనుకున్నాను. నా పాత్ర షూట్ జరిగింది ఆఖరి రోజు. సో అప్పుడు వచ్చింది ఫోన్ వెళ్ళి చేసేది వచ్చాను. మహా నువ్వు ఒక 10x10 రూమా? 10x5 అనుకోవచ్చు. అది ఏం సిచ్యువేషన్ లో అసలు? అదే సామాన్లు అమ్మేసి అసిస్టెంట్ డైరెక్టర్స్ కి తిండి పెట్టే స్టేజ్ అంటే అసలు ఆ సిచ్యువేషన్ ఏంది? అందరం ఆ ప్రొడ్యూసర్ అయితే జెండా పైకప్రాజు. అంటే ఇప్పటికీ కూడా ఆయన ఎవరు ఎక్కడున్నాడో కూడా తెలియదు మాకు. ఆ ఆఫీస్ ఎదురు ఆఫీసే ఈ ఆఫీస్ ఓనర్ కూడా అనమాట. ఓకే మా ప్రొడ్యూసర్ రానివ్వండి వచ్చిన తర్వాత వెళ్తాము తెలుసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పేసి అనేవాళ్ళు అందరూ. లైక్ ఫైనల్ ఇంకా ఏం చేశాడు ఆ ఓనర్ ఏం చేశాడంటే ఒక 10 మంది బౌన్సర్స్ అనమాట. ఎలా ఉన్నారంటే చూస్తే మింగుడు పడదు మనకి. టవల్ మీద వచ్చేసే బయటికి బయటకు వచ్చేసరికి వీళ్ళందరూ కొడుతున్నారు అసలు లిటరల్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ అనమాట. కొడుతుంటే ఇంటర్ బాబు అనేసరికి ఆడ ఎవడో నన్ను చూసాడు. చూసేసి నా మీదకి వచ్చారు బాబు బట్టలేని వేసుకుని అంటే ఏమవుతుంది పద అని చెప్పి సార్ బయటికి తోసేసి పర్లేదు నేను బట్టలు వేసుకుని వెళ్తాను లోపలికి వెళ్ళి వాడి ముందు బట్టలు మార్చుకున్నాను నేను లిటరల్లీ. ఎక్కడ ఉండాలి తెలియదు ఇప్పుడు. సో అప్పుడు ఫనీ ఒక హాస్టల్లో 3 షేర్ రూమ్ కదా ఆ హాస్టల్లోకి వెళ్ళి
హాస్టల్ వాళ్ళకి తెలియకుండా ఫనీకి ఒక ప్లేట్ ఫుడ్ ఇస్తారు కదా, వాడు కిందకి వెళ్ళి ఆ ప్లేట్ ఫుడ్ తీసుకొస్తే ముగ్గురు తినేవాళ్ళం. అలా చేసి కొద్ది రోజులు ఒక 3-4 డేస్ తర్వాత ఆ రూమ్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫనీ ఫ్రెండ్స్ కూడా అనమాట, కాలేజ్ ఫ్రెండ్స్ అలాగా అందరూ కలిసి ఒక రూమ్ తీసుకుందాం అంటే మోతీనార్ లోపలికి వెళ్ళిపోతే ఒక గ్లాస్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడికి షిఫ్ట్ అయ్యాం. బాక్సింగ్ కోర్ట్ ఎంత ఉంది దాని మీద ఒక అది 1.5 అంటే ఆ రూమ్ లో 6 ఉండేవాళ్ళు. నేను ఫనీ, సునీల్ అని కెమెరామెన్, ఇప్పుడు తను సినిమాటోగ్రాఫర్, గురు నిరూప్ అని చెప్పేసి నా ఫ్రెండ్, అతను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అప్పుడు ఏం అనిపించలేదు మహా? యా, ఇట్స్ లైక్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జస్ట్ రిజల్ట్స్ మాత్రమే. ఫర్ మీ బీయింగ్ ఏబుల్ టు ఫినిష్ ద జర్నీ ఈ సక్సెస్. అయితే కేర్ ఆఫ్ కంచరపాలెము యు ఎక్కడెక్కడి నుంచో క్రౌడ్ ఫండింగ్ టైపే చేసుకొని ఆల్మోస్ట్ ఎత్తుక్కొని యు నాక్ డౌన్ డోర్స్. అది అయిన తర్వాత బాహుబలి ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా రావడం ఏంది, ఆ జర్నీ ఏంది అసలు, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఫస్ట్ ఫిల్మ్ అయిపోయింది, సెకండ్ ఫిల్మ్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఇందులోగా శోభు సార్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది నాకు. రైట్. I referred your film to Melbourne Indian Film Festival, so they liked your film. DCP pampichamantunnaru ani cheppisante, oh thank you very much sir ani cheppi pampistunnanu, nenu pampistanannu ani cheppi ade mail ni email ni Praveen ku forward chesa. Okay, so for her also to thank him, aa email ki ayana reply chesaru. సో వాట్ ఆర్ యూ గైజ్ అప్ టు అంటే ప్రవీణ పలానా చేస్తున్నాం అని చెప్పి మేము ఒక చిన్న పిచ్ ప్రెజెంటేషన్ ఏదో చేసుకున్నాం మాకు, అది ఫార్వర్డ్ చేసి దిస్ ఇస్ ద ఫిల్మ్ అంటే సినిమా చూసారు ఆయన, చూసి మా అందరికి నచ్చింది, వుడ్ లవ్ టు వీ కెన్ డూ దిస్ అని చెప్పేసి అన్నట్టు అన్నారు. రైట్. సో ఐ వెంట్ టు ద ఆఫీస్ లైక్ ఈ సినిమాతో నా విషయం ఏంటని చెప్పాను. అండ్ ఈ వాస్ కన్విన్స్డ్, దానికి నచ్చింది బాగా. ఇమీడియట్ గా ఆయన ప్రవీణతో మాట్లాడటం, ప్రవీణ యుఎస్ నుంచి వచ్చి మీటింగ్స్ హ్యాపెండ్ అండ్ దెన్ సినిమాలో లీడ్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఏంటంటే వాడు అనవసరంగా గొడవల్లోకి వెళ్ళడు, ఎవరి జోలికి వెళ్ళడు, యూనో చిన్నప్పటి నుంచి చాలా మృదువుగా పెరిగాడు అనమాట, బేసికలీ అందరితోనూ మంచిగా ఉంటాడు. ఓకే. సో వెరీ సోబర్ ఫెలో, లిటిల్ యూనో మనం చూస్తే చాలా మంది క్యారెక్టర్స్ చూస్తాం మనం అండ్ మనలో కూడా ఉంటది. సో ఎవ్రీ మ్యాన్ హ్యాస్ అ స్లైట్ ఉమెన్ ఇన్ హిమ్. మనం సడన్ గా ఐ డోంట్ నో వెదర్ ఉమెన్ కెన్ యాక్ట్ లైక్ మ్యాన్ సడన్ గా, కానీ మనం యాక్ట్ చేయమంటే విల్ యాక్ట్. మై వైఫ్ యాక్ట్స్ లైక్ అ మ్యాన్ ఓన్లీ సమ్టైమ్స్. సో అలా కొట్టేటప్పుడు ఇటువంటి అన్ని రకాల క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. సో ఐ థాట్ ఉమా మహేశ్వరుడు శివుడిలో ఒక నేమ్ కదా ఆయనకి. సో ఉమా మహేశ్వరుడు అంటే ఉమా పార్వతి, చాలా శాంతమూర్తి బేసిక్లీ. అటువంటి ఒక శాంతంగా ఉండే వ్యక్తికి కోపం వస్తే ఎలా ఉంటది అనేది ఈ సినిమా కథ. ఓకే. వాడు యాక్చువల్ పేరు ఉమా మహేశ్వరరావు సినిమాలో, కానీ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్థే అని. వెరీ నైస్ మ్యాన్. నాకు తెలిసి మనం ఇద్దరికి ఒక డిస్కషన్ అయింది రీమేక్స్ అనేది ఎంత టచ్ సబ్జెక్ట్ అని, అంటే చెయ్యాలన్నా వద్దా, ఇంకా కంపారిజన్స్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. నా నమ్మకం ఏంటి అంటే నేను టీజర్ చూసిన తర్వాత ద వన్ థింగ్ దట్ ఐ రిమెంబర్ ఇస్ ఆథెంటిసిటీ. అంటే అది ఒరిజినల్ ఫిల్మ్ ఒరిజినల్ గానే ఉండొచ్చేమో, దానికి జస్టిస్ చేసినట్టు నాకు అనిపించింది. అంటే దాన్ని మర్చిపోయి ఒక ఒరిజినాలిటీని తెచ్చినట్టు నాకు అనిపించింది ఒక చిన్న గ్లిమ్స్ లో కూడా. అది తీసుకునేటప్పుడు నీకు చాలా భయమై ఉంటది కదా, లైక్ వై? అంటే భయం కన్నా చాలా ఆలోచనలు అనమాట. సో బేసిక్లీ మనం ఏ ఆలోచనతో తీసినా కూడా మన పబ్లిక్ అది అనవసరం. అంటే ఆడియన్స్ అందరూ దే షూట్ దేర్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్నెట్, ట్విట్టర్ లో. నాకు అయ్యింది అక్షవరం లైక్ వాయించేశారు. బేసిక్లీ ఈ సినిమా రీమేక్ చేయడానికి రీజన్ నాకు, నేను ఎత్తుక్కున్నా ఫస్ట్ వై ఆమ్ ఐ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో ఐ వాస్ రైటింగ్ అదర్ స్క్రీన్ ప్లే డే బై డే, ఇట్స్ బికమింగ్ బిగ్ అనమాట. ఇట్స్ లైక్ అండ్ ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టింగ్ ద స్క్రీన్ ప్లే, లెట్ ఇట్ కమ్ లైక్ ఆ స్టోరీ ఎలా రావాలనుకుంటుందో అలా రాని అని చెప్పేసి ఐ వాస్ రైటింగ్ అండ్ ఇట్స్ లిటిల్ బికమింగ్ బిగ్ బిగ్గర్ స్కేల్ కనిపిస్తుంది నాకు ప్రాజెక్ట్ లో. దెన్ ప్రవీణ నేను ఒక రోజు కూర్చుని దాని గురించి అది ఇలా వచ్చింది అని చెప్పి చెప్పాను. చెప్తే దాన్ని కూడా ఇద్దరు అనుకున్నాం అనమాట, ప్రాక్టికల్ గా ఒకసారి ఆలోచిద్దాం. వీ జస్ట్ మేడ్ కేర్ ఆఫ్ కంచరపాలెం విత్ 12-15 పీపుల్ ఇన్ ద సెట్. రైట్. నౌ దిస్ ఫిల్మ్ ఇస్ దిస్ బిగ్గర్ స్కేల్. లైక్ ఇఫ్ యూ థింక్ ప్రాక్టికల్లీ మానిటర్ ముందు కూర్చుని సెట్ లో ఉన్న 150-200
మందిని ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలియదు. స్కేల్ ఆఫ్ లాజిస్టిక్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రవీణకు కూడా షీ హ్యాస్ టు గెట్ అన్ ఐడియా. గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గెట్. యా సో దెన్ వీ థాట్ ఆఫ్ మేకింగ్ అ మోడరేట్ సినిమా ఒకటి చేద్దాం. నాట్ కంచరపాలెం నాట్ దిస్ ఫిల్మ్ మధ్యలో ఒక సినిమా చేయాలి అని. సో దెన్ ఐ టుక్ అవుట్ ఆల్ ద స్టోరీస్ దట్ ఐ రెడ్ లైక్ ఒక సినాప్సిస్ రాసి పెట్టేసుకుంటాం కదా. అవునవును. అలాంటివన్నీ తీసా. తీస్తే అన్ని కూడా 1990 విజయవాడ. యాక్చువల్లీ ఐడియా వచ్చింది ప్రవీణకి. నేను ఎప్పుడో ఒకసారి చెప్పా రీమేక్ చేయాలనేది లేదు, ఐ కెన్ రైట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేస్ రైట్, కానీ నాకు లైఫ్ లో ఒకవేళ అంటే టైం పడుతుందన్నా లేదంటే నేను లేజీ అయిపోయినా రైటర్స్ బ్లాక్ వచ్చిన ఇట్లాంటి ఏం జరిగినా కూడా రీమేక్ చేయాలంటే ఒక రెండు సినిమాలు నా లైఫ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నా. ఐ డోంట్ యూ డూ అ రీమేక్ అంటే సరే రెండు సినిమాల్లో ఒక సినిమా మహేష్ అంటే ప్రతీక్ గారు, ఇంకో సినిమా ఏంటది చెప్పండి తీసినప్పుడు చెప్తా. ఇప్పుడు దీనికి యాప్ చాయిస్ సత్యదేవ్ అనిపించింది. అంటే ద మోమెంట్ ఐ సా ఇట్ ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ సత్యదేవ్? అంటే ఏంది, వై డిడ్ యూ చూస్ హిమ్? సత్యదేవ్ నేను కంచరపాలెం కన్నా ముందే ఓ సినిమా చేయాలి. ఓకే, కంచరపాలెం కన్నా ముందు ఒక స్క్రీన్ ప్లే రాశాను నేను. ఆ స్క్రీన్ ప్లే పట్టుకుని ఐ వాస్ లైక్ కంచరపాలెం కన్నా ముందు స్క్రీన్ ప్లే పట్టుకుని తిరుగుతున్నా. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్వన్ ముందు ఎప్పుడు ఫైట్ చేయని, కొంచెం హెవీగా స్క్రీన్ మీద కనపడిన వ్యక్తి కావాలి. అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ సమ్వన్ హూ లుక్స్ లైక్ అ హ్యూమన్ బీయింగ్. సో అయితే నా ఫ్రెండ్ శేష్ నాకు, నేను ఒక ఇంటర్వ్యూ ఒక ఆడిషన్ తీసుకున్నాను చాలా కాలం క్రితం, కుమారి 21F అనుకుంటా. నేను కుమారి 21F ఆడిషన్ ఇచ్చాను, అంటే ఒక ఏదో ఒక దాన్ని పిలిచారు అప్పుడు. నన్ను శేషి ఎప్పుడు అప్డేట్ ఇవ్వట్లేదు నాకు. నేను 2-3 డే అంటే ఏమైనా ఉందండి అంటే అప్డేట్ ఏం లేదంటే ఒకరోజు ఏమైనా ఉంటే చెప్తాం ఓకే అన్నిసార్లు అడగకూడదు అని చెప్పింది. నాకు మాట్లాడాలంటే భయం ఇట్లా చెల్లంటారంట సెట్ మీద అందరు. తర్వాత మహా చెప్పాడు, లేదు శేషు నాకు చెప్పింది అంటే ఓ గుడ్ అయితే అయితే వెళ్ళి చెప్పా. చెప్పగానే బాగా నచ్చింది. ఒక పిచ్ వీడియో నేను ఏం చేసినా ఒక పిచ్ వీడియో చేస్తే ముందు రైట్ రైట్. సో ఆ పిచ్ వీడియో కూడా చూపించాను అండ్ హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్, హీ లైక్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ ట్రైయింగ్ ఫర్ అన్ ఇన్వెస్టర్ అనమాట. ఇక్కడ నుంచి నేను చెప్పొచ్చు తరు. సో ఎందుకంటే దీని తర్వాత నుంచి నాకు ఎక్కువ తెలుసు. సో ఏమైంది, మహా హీ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్. ఓకే, మేము ఒక 6 మంత్స్ ఐ థింక్ ఆన్ అండ్ ఆఫ్ 3-6 మంత్స్ సత్య అవుతుంది. ఐల్ కీప్ యూ పోస్టెడ్. టేక్ ఆఫ్ అవ్వట్లేదు, కొంచెం అటు ఇటు ఉంది, ఐ లెట్ యు నో. బట్ వన్ డే వచ్చాడు, వచ్చి సత్య ఐ థింక్ అవ్వట్లేదు అది. ఓకే, ఆ ప్రొడ్యూసర్ నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ నేను ఏం చేస్తానంటే, నేను వైజాగ్ వెళ్తున్నాను, ఒక చిన్న ఫిల్మ్ చేస్తున్నాను, ఇది కొంచెం నా వర్క్ ఏంటి నేను ఎలా చేయబోతున్నాను అనేది తెలుస్తుంది. ఆ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. ఓకే, యూ నో ఇట్ బికేమ్ వెరీ బిగ్ రైట్ అండ్ ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అందరూ పీపుల్ ఆర్ సూపర్ ఎక్సైటెడ్. అయితే నేను అనుకున్నా ఇప్పుడు వెళ్ళి మహా నువ్వు నాతో సినిమా చేస్తానన్న ఒక ఏమైంది అడగకూడదు కరెక్ట్ కాదు, బికాస్ ఆబ్వియస్లీ ద స్టేక్స్ ఆర్ హయ్యర్ అండ్ మహా ఇస్ నౌ ఇన్ టు ద లీగ్ అని అనుకుని నేను అస్ కమ్ అప్పుడప్పుడు అడుగుతా మహా హౌస్ ఇట్ గోయింగ్ ఆల్ గుడ్ అంటే, ఇప్పుడు ఒకసారి బెంగాల్లో ఉన్నాను అంటాడు, ఒకరోజు బెంగాల్లో ఉన్నాను అన్నాడు, ఇంకో రోజు ఏమో అక్కడెక్కడో వారణాసి ప్లేసులు తిరుగుతాం. ఏంటి అది, నువ్వు హైదరాబాద్ రావా బాబు ఒకసారి సరదాగా అంటే, దెన్ వన్ ఫైన్ డే 12 o'clock హీ టెక్స్టెడ్ మీ ఇన్ ద నైట్. ఆల్ ఆఫ్ అ సడన్ ఐ డిడ్ నో ఎనీథింగ్. సత్య ఐ వాంట్ మీట్ యూ వన్స్, ఒకసారి కలుద్దాం అన్నాడు. కలిసి దెన్ ఈజ్ అన్ ఐ వాంట్ కెన్ యూ అలోకేట్ సమ్ డేట్స్, ఐ వాంట్ డూ అ ఫిల్మ్ అన్నాడు. అదే ఉమామహేశ్వరరావు అంటే దట్స్ వాట్ అంటే వాట్ ఐ ఫెల్ట్ హ్యాపీ వాజ్ మహా ఎప్పుడైతే ఒక ఫస్ట్ సినిమా నాతో చేద్దాం అంటే అనుకున్నాం మేము ఇద్దరం కలిసి ఆఫ్టర్ కంచరపాలెం. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మహా టు కమ్ బ్యాక్. దట్స్ ఐ థింక్ రియల్లీ రియల్లీ హ్యాపీ. రియల్లీ అంటే ముకుంద సినిమాలో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ ఇస్ ఇట్? మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ గారు ఫ్రెండ్ నేను. ఓకే, అది అతని దారి అతని సార్ ఏదో ఉన్నట్టు ఏమన్నా వీడియోస్ మామూలుగా ఫేస్బుక్ లో వస్తుంటాయి కదా, చూస్తే చెప్పనా చెప్పు చూస్తే పవన్ కళ్యాణ్ ఫైట్ ఒకటి జరుగుతుంది అత్తారింటి దారిలో ఒక షాపింగ్ మాల్ లో. సరే ఫైట్ జరుగుతుంది, ఫైట్ లో యూజువల్లీ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు మనకి, తన్నులు తిన్న వ్యక్తి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతారా. సో నాకు ఇలా వెళ్తుంటే ఈ మొక్క ఎక్కడ చూసినట్టుందని వెనక్కి వెళ్ళా. బట్ ఆ టైం నుంచి సత్యదేవ్ వాట్ డిడ్ యూ థింక్? అంటే అప్పుడు ఆడిషన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేసి అది ముద్రగా ఉండిపోతుంది అనేసి డిడ్ యూ ఎవర్ ఫీల్? అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే మిగిలిపోతానేమో, లేకుంటే ఐ వోంట్ గ్రో టు అ సర్టెన్ ఎక్స్టెంట్ అని? లేదు తరుణ్, అంటే
నాకు వాట్ ఐ ఫెల్ట్ వాస్ దోస్ వర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. అంటే నాకు ఆ ఫిల్మ్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఉమామేశ్వర ఫిల్మ్ అంతే ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను నేను, బికాస్ దట్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ మీ. ఐ నో ఐల్ మేక్ ఇట్, ఐ నో ఇట్స్ జస్ట్ దట్ హావ్ టు క్లింగ్ దేర్, ఐ హావ్ టు బీ దేర్. కొంచెం ఎదురవుతాయి, గట్టిగా తగులుతుంటాయి, బట్ యు హావ్ టు బీ దేర్ ఇన్ ఆర్డర్ టు గెట్ దేర్ అన్నట్టు ఐ యూస్ టు ఆల్వేస్ బిలీవ్ దట్. సో మిస్టర్ పర్ఫెక్ట్, ఆల్ దీస్ ఫిల్మ్స్ వర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దోస్ వర్ ద ఆడిషన్స్ దట్ ఐ క్రాక్డ్. అది కూడా ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గానే. అయ్యో అబ్సల్యూట్లీ. అండ్ ఐ ఆల్వేస్ సే దిస్ టు పీపుల్, అంటే అది నా పర్సనల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, నన్ను నేను ఓకే వెనకాల ఎక్కడున్నా కూడా ఐ కెన్ మేక్ నేను ఎలివేట్, అంటే కనిపించేలాగా యాక్ట్ చేయాలి. డజంట్ మ్యాటర్ యూ హ్యావ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అక్కడ ఎక్కడో ఉన్నా కూడా నువ్వు నిన్ను ఐడెంటిఫై చేసుకునేలా నువ్వు పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్లీ విల్ కమ్ ఫార్వర్డ్ అనేది నా పాయింట్. సో దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్ టు మై ఫ్రెండ్స్ యాజ్ వెల్. హలో, అంటే సమ్టైమ్స్ దే మైట్ ఫీల్ అరే చిన్న చేస్తున్నాను. నో, ఇట్స్ నెవర్ చిన్నది. క్షణంలో నేను చేసిన ఒకే ఒక చిన్న సీన్ చూసి నాకు ఒక హిందీ ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఫిల్మ్ షూట్ చేశాను, జెనిఫర్ అని ఒక డైరెక్టర్, తను నా సినిమా ఏవి చూడలేదు. క్షణంలో ఒక క్రైమ్ సీన్ ఉంటుంది, జస్ట్ ఏడుస్తాను ఎవరి దగ్గర కూర్చొని, తన ఒక సీనే చూస్తుందంట. అండ్ ఐ షీ గేవ్ మీ ఆఫర్. నీకేమైనా స్టిగ్మా ఉందా చూస్ చేస్తే ఏమైతుంది? లేదు దర్ని, ఎందుకంటే ఐ మై సెల్ఫ్ కేమ్ ఫ్రమ్ లైక్ ఐ డిడ్ లైక్ లైక్ ఐ యాక్టెడ్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్. ఇదే శారది స్టూడియోస్ లో కోతిమూక్ అనే సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళా నేను. నాకు తెలిసి చాలా మందికి ఎందుకు అది అవుతుందంటే, ఇప్పుడు ఒక 100 మంది రోజు వస్తే సినిమా ఇండస్ట్రీకి, 95 మందికి దే డోంట్ నో దేర్ లాస్ట్, అంటే ఆ ఫైనల్ గా వాళ్ళు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేనప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి చిన్నవి చేస్తే మనకి లైఫ్ స్పాయిల్ అయిపోద్దేమో, మనల్ని స్టీరియోటైప్ చేసేస్తారేమో అని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మిగతా 5 మెంబర్స్ ఉంటారు కదా, హూ హ్యాస్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ దర్ లైఫ్, 10 ఇయర్స్ తర్వాత నేను ఏంటనేది తెలుసుది కదా. బట్ ఈ రోజు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన లేదంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేసిన ప్రొడక్షన్ ఎటువంటి జాబ్ చేసినా కూడా, సో హీ నోస్ ఎట్ ద ఎండ్ వాట్ హీస్ గోయింగ్ టు బికమ్ అనేది. సో కాకపోతే చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఐ యూస్ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఫర్ సపోజ్ సెట్ బాయ్ గా చేసేవాడు, ఒక పాయింట్ వచ్చేసరికి నన్ను రికగ్నైజ్ చేసేస్తున్నారు సెట్ బాయ్ గా అన్నప్పుడు ఐ యూస్ టు ఫోన్లు ఎత్తేవాడిని కాదు, ఇంకోటి ఏదో చేసేవాడిని. తర్వాత కొద్ది రోజులు ఈ ఎక్స్పీరియన్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్షన్ లాగా చేశాను. అమ్మో, నన్ను ఒక రోజు ఏం చేశారంటే అలా ఒక షోకి ఆర్ట్ డైరెక్టర్గా చేశాను. చేస్తే తర్వాత ఎప్పుడో ఒక పండగ వచ్చింది, సంక్రాంతితో దసరా అనేది వచ్చింది. ఆ దసరా సెట్ చేయటానికి ఆర్ట్ డైరెక్టర్గా పిలిచారు. డబ్బులు కావాలి, వెళ్ళి చేసేసి కామ్గా బయటకు వచ్చి ఇదే నా లాస్ట్ ఆర్ట్ డైరెక్షన్, ఎందుకంటే రికగ్నైజ్ చేస్తున్నారు అంటే. నేను 20 ఇయర్స్ అప్పుడు వచ్చాను సెట్, జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళేవాడిని జస్ట్ టు లుక్ ఎట్ ద సెట్ అండ్ ఆ ఎటికెట్ ఏంటో తెలుసుకోవటం, అబ్జర్వ్ చేయడానికి. సో ఆల్ దిస్ ఈవెన్ సత్య, నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు ఐఎమ్ డ్యామ్ ష్యూర్ దట్ ఆయన ఊరికే బ్యాక్గ్రౌండ్ యాక్టర్ కాదు, ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, అది ఆ అబ్జర్వింగ్ లోనే ఉండుంటారు. ఐ థింక్ వన్, ఐ థింక్ వెరీ గుడ్ థింగ్ నా కూడా షేర్ చేసుకోవాలని ఉంటారు అత్తరండి గారు. ఇది దానికి ద వే ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఏంటంటే, ఆడిషన్ అంటే ఇలా చూస్తున్నారు అంటే వెళ్ళాను ఆఫీస్కి. ఆయన అన్నారు, సి ఇది ఒక ఫైట్ సీన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో, బట్ నువ్వు కొంచెం బలంగా కనబడుతున్నావు, నువ్వు చేస్తావా అన్నారు. అంటే కాదండి, నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బెటర్ అంటే, ఆయన ఒక డైలాగ్ వేశారు, చూసుకో మరి త్రివిక్రమ్ గారి కళ్ళల్లో పడచ్చు అన్నాడు. ఎక్కడో మనం బిలీవ్ చేసేది అదే కదా, ఎవరో కళ్ళల్లో పడాలి అని. అవునవును. బట్ ఆ లైన్ నాకు చాలా ఎక్కువ కనెక్ట్ అయింది. రైట్. సో ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్. యూ వోంట్ బిలీవ్, ఆ రోజు 3rd డే షూట్ అయిపోయింది. రైట్. నేను ఆ రోజు నైట్ బస్సు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెట్టుకుని వచ్చి, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్న. అంటే నేను కంగారు పడి, అయితే ఇంకేమో సీన్ మిగిలిందేమో అని కంగారు వెళ్ళాను. త్రివిక్రమ్ సార్ హీ కేమ్, అంటే అక్కడ చిన్న షార్ట్ ఉంది చేస్తూ పక్కకు వచ్చి నా భుజం మీద చేసి పక్క తీసుకెళ్ళి, నీ పేరేంటి అని అడిగారు. సత్యదేవ్ సార్ అని. నీ ఫోన్ ఒకసారి అంటే నా ఫోన్ తీసుకొని, అండ్ నేనేమనుకున్నా నేను ఫోటోలు ఏమైనా తీసానా ఏంటి, నా ఫోన్ ఎందుకు అడిగారు అనుకున్నాను. బట్ ఐ హావెంట్ డన్ ఎనీథింగ్, ఐ యూజువల్లీ డోంట్ డూ సచ్ స్టఫ్. అయితే ఫోన్ తీసుకొడతాడు. సో తీసుకొని ఆయన పర్సన్కి ఒకరికి ఫోన్ చేసి, ఈ క్యాండిడేట్ పేరు సత్యదేవ్, నేను ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఇతను నన్ను ఒకసారి కలవాలి, నెంబర్ నోట్ చేసుకో అని చెప్పి ఫోన్లో ఒక పర్సన్ చెప్పి, ఈ నెంబర్ సేవ్ చేసుకున్నా, కాల్ హిమ్ అండ్ మీట్ మీ వన్స్ ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ ఇటలీ అన్నాడు. ఇది జరిగింది. ద రీజన్ వై ఐ వాంట్ టు షేర్ దిస్ ఇస్ నాట్ బికాస్ సార్ నన్ను పిలిచారని కాదు, దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ గేవ్ మీ ఇమెన్స్ హోప్. రైట్. బికాస్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ కదా.
సో అదే విధంగా పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆయన మీకు ఫోన్ చేసి హీరోగా ఆఫర్ ఇచ్చినప్పుడు హౌ డిడ్ దట్ ఫీల్? ప్రదీప్ మదాలి అని మా 47 డేస్ డైరెక్టర్ ఫోన్ చేసి నాకు, అదే డైరెక్టర్ నన్ను కూడా ఆడిషన్ చేసి ఒక క్యారెక్టర్ లో తను ఫోన్ చేసి ఇలా ఆడిషన్స్ ఉన్నాయంటే నేను అప్పుడే కొన్ని నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను. నేను ఎల్లు కూడా నెగిటివ్ రోల్ ఆడిషన్ ఇచ్చాను. అప్పుడే ఏదో చేస్తున్నాను, ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ ఏదో చేశాను. ఇచ్చాను అనమాట. ఇస్తే సార్ కలిసి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నావు, తగ్గొస్తావా అని అడిగారు. సో వితిన్ 2 మంత్స్ ఐ లాస్ట్ 16 కేజీస్ ఫ్రమ్ 90 వెంట 74 అనమాట. మెడికల్ మిరాకిల్ అది. That's when after 2 months he told me that I'm playing the lead in that film. I didn't know, I had no clue at all. I was still under the impression, oh, ee cinema lo negative role kon samanga untadeva anukunnanu nenu. 2 months tharam chepparu nuve lead actor indulo ani. That was quite a surprise. So ippudu ee journey lo you would have faced a lot, ante edo ups and downs ayi untadi, prathi oka journey lo untadi. Aa aggression, aa frustration mottamu Uma Maheshwar lo ekkadaina add ayinda as an actor? And it's not aggressive character, right? But he takes some form of aggression towards few scenes lo aggression bite goes than mata. I think yella tarapudu jarigina konni humiliations daachukoni manaki maha chepta idi satya idi ippudu neeku jarigina anni humiliations ee roju nu chuchukobothu. That's how he used to motivate me. Okay, so nee reference point vachi character patra, not చాలా మంది రీమేక్ చేసినప్పుడు షార్ట్ డివిజన్ తో సహా యాజ్ ఇట్ ఇస్ ఉంటది, వైడ్ షార్ట్, క్లోజ్, మిడ్ అంతా కూడా. ఐ డిడ్ షార్ట్ డివిజన్ ఎందుకంటే నేను ఇప్పుడు అలాంటి లొకేషన్ లో 37 డేస్ లో సినిమా తీయాలంటే షార్ట్ డివిజన్ లేకుండా వెళ్ళామంటే అంతే. ఇంకా నేను అసలు ఆ సినిమాని ఫస్ట్ టైం చూసిన తర్వాత నేను అడాప్ట్ చేస్తున్నప్పుడు సినిమా చూసి రాయాల్సి వచ్చింది అనమాట, ఎందుకంటే స్క్రీన్ ప్లే రాలేదు దానికి. సో అది రాసిన తర్వాత ఐ నెవర్ వాచ్డ్ ఇట్, అసలు దాని పక్కన పెట్టేసి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అరకుని చూసి, ఆ లొకేషన్స్ చూసి ఇక్కడ ఇలా చేద్దాము అని చిన్న చిన్న చేంజెస్ జరిగినాయి. చిన్న చిన్న చేంజెస్ అకార్డింగ్ టు దట్ ల్యాండ్స్కేప్, ఆ లొకేషన్ కి జరగాలి కూడా, ఒరిజినాలిటీ రావాలి. జస్ట్ టు యాడ్ టు ఇట్ తరుణ్, నేను సినిమా సైన్ చేస్తున్నప్పుడు కూడా మహా చెప్పిన కొన్ని టిప్స్ ఏంటి అంటే లైక్ కొన్ని పాయింటర్స్ ఏంటంటే, సత్య మనం ఇక్కడ నుంచి కొన్ని ఒక 2 మంత్స్ ఉంది, సో వాట్ యు హావ్ టు డూ ఇస్ డోంట్ రియాక్ట్ టు సిచ్యువేషన్స్, అంటే ఓ రియాక్ట్ అయిపోకు, ట్రై టు బి ఉమా మహేశ్వరరావు, ట్రై టు బీ దట్ గై. అంటే ఎందుకంటే ఉమా మహేశ్వర్ ఇస్ అ కంటెంట్ గై, అండ్ తను చెప్పిన ఒక వన్ ఆఫ్ ద వెరీ నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, ఐ ఆల్సో వాస్ టాకింగ్ టు సమ్మన్, సో దిస్ వరల్డ్ ఇస్, అంటే మన ప్రపంచం రెండు విధాలా డివైడ్ అయి ఉంది. ఒకటి అంబిషియస్ గైస్ హు ఆల్వేస్ గో ఆఫ్టర్ సర్టన్ థింగ్స్, కలలు కంటారు, అది చేయాలనుకుంటారు, అండ్ దే ఆర్ ఆల్వేస్ ద పీపుల్ హూ టేక్ ద వరల్డ్ ఫార్వర్డ్. ఆల్సో వీ హ్యావ్ పీపుల్ హు ఆర్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్. వాళ్ళని చూసి నాకు చాలా జెలస్ వస్తుంది. There are few people, కొంతమంది మనుషులు ఒక 50 రూపీస్ హెడ్ సెట్ తో మ్యూజిక్ వింటూ అంతే ఎంజాయ్ చేస్తాడు. అదర్ సైడ్ ఆఫ్ పీపుల్ ఆడ ఎయిర్పాడ్ ప్రో నాయిస్ క్యాన్సిలేషన్ విత్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఎంబెడెడ్ ఉంటే గానీ ఆడ సాంగ్ ఫీల్ అవుతాడు. దిల్ బి అనదర్ గై, ఆడ హ్యాపీగా సైకిల్ మీద తొక్కుంటూ ఆ పాటను ఎంజాయ్ చేస్తూ, అండ్ దట్స్ నార్మల్. నాకు తెలిసి అది రెండు ఆ రెండు క్వాలిటీస్ ఒకే మనిషిలో కూడా ఉండొచ్చు. నా లోపల ఉండేది ఒకసారి పాత హెడ్ ఫోన్స్ వేసుకొని బైక్ మీద తిరిగేది, అప్పుడు వచ్చిన ఐడియాలు ఇప్పుడు ఎంత కాస్ట్లీ హెడ్ ఫోన్ పెట్టుకున్నారు. కానీ ఐ వాంట్ టు టేక్ యూ గైస్ టు అనదర్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ వచ్చి బీట్ ద హీట్ ఛాలెంజ్ అని అంటాం. నీకు ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ అయితే మీరు ఫేస్ చేసి ఉంటారు, నీ ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఒకటి చెప్తావు, దాన్ని బీట్ చేయడానికి సత్యదేవ్ ట్రై చేస్తాడు ఆయన లైఫ్ నుంచి ఏదో ఎక్స్పీరియన్స్. దానికి ఒక మీటర్ ఉంటుంది. సో విల్ మూవ్ ఆన్ టు దట్, యూ కమ్ హియర్. ఎవరితో స్టార్ట్ చేద్దాం? సో మహా నువ్వు చిన్నప్పుడు, అంటే మా ఇంట్లో అందరూ కూడా, నేనే చిన్నపిల్లలు, చిన్నప్పుడు అంటే వీళ్ళందరూ కలిసి మా మమ్మీ డాడీ అలాగే అన్నయ్యలందరూ చుట్టాలు ఎవరు వచ్చినా మా ఖాన్దాన్ మొత్తంలో నేనే బొడ్డాడిని. అయితే అందరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, నేను వెళ్తేనేమో చిన్నపిల్లలు నువ్వేంటి పక్కకి వెళ్ళనేవాళ్ళు. కొద్ది రోజులకి ఏం చేశానంటే ఇంక ధైర్యం చేస్తే కొడితే ఒళ్ళు అప్పచెప్పేద్దాం అని చెప్పేసి వెళ్ళి కూర్చునేవాడిని, వాళ్ళు ఏం చెప్పినా కూర్చునేవాడిని అనమాట. ప్రతిసారి ఈ హ్యూమిలియేషన్ గురయ్యేవాడిని, ఏ చిన్నపిల్లడి నువ్వెందుకు ఇక్కడ అని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి నేను ఒక నాకు ఇంకా అదొక పాయింట్కి వెళ్ళిపోయింది అనమాట ఫ్రస్ట్రేషన్కి. మాట్లాడితే చిన్నపిల్లడు నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు దేంట్లోకి అని చెప్పి. ఒకసారి ఏం చేశానంటే బస్సులో మా మమ్మీ చిన్నపిల్లడి, నాకు అప్పటికి 12 ఇయర్స్ 13 ఇయర్స్ వచ్చాయి, 12 ఇయర్స్ దాటితే హాఫ్ టికెట్ ఉండదు సార్, నాకు 12-13 ఇయర్స్ వచ్చినా కూడా కొంచెం క్యూట్గా చిన్నోడిలా కనిపిస్తున్నా అని చెప్పి హాఫ్ టికెట్ అనేది నాకు ఆల్రెడీ మనకి చిన్నపిల్లడు అని అంటారని చెప్పేసి బస్సులో కండక్టర్ దగ్గర చిన్నపిల్లడేనండి హాఫ్ టికెట్ అనగానే లేచి, ఆంటీ నేను 13 ఇయర్స్ వల్ల నేను 7th క్లాస్ చదువుతున్నాను, అబద్ధం చెప్తుంది మా మమ్మీ అని చెప్పేసాను. అనగానే మా మమ్మీ పరిస్థితి అబద్ధం కామ్గా, అమ్మ అబద్ధం చెప్పకూడదమ్మా అలాగే
చెప్పి మా మమ్మీకి ఆవిడ హితబోధ చేసింది. అయితే అదే అదొకటి అయిపోయిన తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్తున్నాం. వీళ్ళు నాకు టికెట్ తీయలేదు, టికెట్ తీయలేదు. పైన ఏమో బెత్త మీద అన్ని సామాన్లు పెట్టున్నాయి. మా బాబాయ్ ఏం చేశాడంటే టీటీ టికెట్ కలెక్టర్ వస్తున్నాడని గమనించి, అరే వస్తున్నాడు నువ్వు పైకి ఎక్కు పైకి ఎక్కు అని చెప్పేసి సామాన్ అన్ని ముందు పేర్చి వెనకాల నన్ను పడుకోబెట్టి దుప్పటి కప్పేశాడు. కరెక్ట్ గా టికెట్ కలెక్టర్ ఇలా సంతకాలు అయి పెడుతున్న టైంలో నేను లేచి నేను కూడా ఉన్నాను అంకుల్ అన్న. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ అని చూసి ఏ సిచ్యువేషన్ లో చిన్నపిల్లడు అన్న మా ఫ్యామిలీకి ఎక్కడో చోటు బుక్ చేస్తే ఉన్నాను. Now Satyadev has to beat that. కిడ్ స్టోరీ కాబట్టి నాకు చిన్నప్పుడు జరిగిన ఒక ఫ్రస్ట్రేషన్తో స్టార్ట్ చేస్తాను. నాకు దివాళీ క్రాకర్స్ కాల్చడం అంటే చాలా చాలా భయం. అయితే ఒకరోజు ఫ్రెండ్స్ అలాగే అవి కూడా కాల్చలేవు నువ్వు అది ఏడిపించారు. ఇలా కాదు, ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేయాలి, నేను చేయగలను లేదో నేను ప్రాక్టీస్ చేయాలని చెప్పి వీధిలో చిన్నపిల్లలు ఉంటారు కదా వీళ్ళందరూ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, అందరినీ మేడపైకి పట్టుకెళ్ళాను. ఒక నెయిల్ పాలిష్ బాటిల్ తీసుకున్నాను, తీసుకొని సేమ్ డబ్బస్కి అందులో పెట్టి, అంటే వీళ్ళ ముందు నేను సేమ్ డబ్బస్కి బాగా పీల్చానని వస్తే తర్వాత వీళ్ళతో ట్రై చేద్దామని ఆ సేమ్ డబ్బస్కి పెట్టి వెలిగించి పాపం పిల్లలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందని. నేను గోడానికి దాక్కున్నాను, పేలింది. అందరూ ఇలా క్లాస్ ఎవరున్నారు వారు ఎంజాయింగ్ అన్నాడు, ఏదో బాంబు పేలింది ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ నవ్వుతున్నారు, నవ్వుతూ ది స్టార్టెడ్ క్రైమ్ ఏంట్రా ఏడుస్తున్నారు అని బయటకు చూస్తే ఒకడికి ఎక్కడ కట్టు ఒకడికి ఎక్కడ కట్టు ఒకటి నెయిల్ పాలిష్ బాటిల్ బేసికలీ పేలి అయ్యో అది స్కాటర్ అయిపోయి అందరికి కట్టేపోతే నేను అనుకున్నాను వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు నెయిల్ పాలిష్ అని పడిందేమో బెడ్ వస్తుంటే. తర్వాత సేమ్ నెక్స్ట్ ఇయర్ దివాళీకి సరే వీళ్ళు వద్దు వీళ్ళందరూ కాదు నేనే ఓన్గా ఒక రాకెట్ బాంబు వెలిగించి ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని మళ్ళీ ఒక యాంగిల్లో అంత అయిపోయింది దివాళీ అంతా అయిపోయింది. 9 o'clock ఆ టైంకి అందరూ పడుకుని పోతారు వైజాగ్లో, అయినా లైక్ 9:30 ఆ టైంకి అయిపోయింది ఎవరు లేరు. ఓకే ఒక బాటిల్ తీసుకొని రాకెట్ పెట్టా, పెట్టి ఒక పెద్ద ఇంత పొడుగు ఇది ఉంటారు కదా లైక్ వేస్ట్ అగరబత్తి కాకరబత్తి టైప్స్ వెలిగించాను మహా. అది పైకి వెళ్ళింది, ఎస్ ఫస్ట్ టైం రాకెట్ వెలిగించాను, ఐఎమ్ చాలా హ్యాపీ ఫీల్ అయితే లోపలికి వెళ్ళి అప్పుడు ఏదో చిరంజీవి గారి సినిమా వస్తుంది చూస్తున్నాం. చూస్తుంటే బయట పరిగెట్టండి పరిగెట్టండి అనే జనాలు అటు ఇటు ఇలా ఒక చిన్న కమోషన్ క్రియేట్ అయింది. వాటర్ అక్కడ ఉంది, వాటర్ ఇక్కడ బయటలు పట్టండి ఇలా నేను వాయిస్ అనిపిస్తుంది ఏంటరా అని చెప్పి చూస్తే అది అలా వెళ్ళి పక్కన ఒక ఎండిపోయిన కొబ్బరి చెట్టు ఉంది ఒక ఇంటికి, అది ఇట్ వాస్ ఇన్ ఫ్లేమ్స్ కంప్లీట్లీ. అందరూ ఏమో ఎవరో అమ్మా అంత అయిపోయింది అది రాకెట్ వేసాడు అని చెప్పి వాటర్ వేస్తారు చేస్తే అది నేనే కాముగా వెళ్ళిపోయి ఇంట్లో దొరకలేదు అనమాట. ఎవడని తెలీదు చిన్నప్పటి నుంచి అన్ని మహేష్ వేషాలు ప్రాపర్ గా రిఫరెన్సెస్ అదే. సో ఇది ఇలాంటి అంటే నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే నేను వెలిగించగలనా లేదా ఒక్కడిని ధైర్యంగా వెలిగించగలనా లేదా అని జరిగిన ప్రయత్నాల్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. అదే ఓకే సో దీంతో తప్పించుకున్నారేమో చైల్డ్హుడ్ ఈవెంట్స్, దీని ఫ్రస్ట్రేషన్ ఎంతో చూద్దాం ఫస్ట్. అంతే ఇది తక్కువ ఇది తక్కువ. సో ఓహో మీకు మసాలా కోరుకుంటున్నారు. నేను ఒక పెద్ద పేరున్న ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను. వెళ్తే బయట ఒకళ్ళు నేను కథలు వింటున్నారంట కదండి ఎవరిని కన్సల్ట్ చేయాలని అడిగితే ఇప్పుడేం వినట్లేదమ్మా ఒక 1 ఇయర్ దాకా ఏ ప్రాజెక్ట్స్ చేరు, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి అని అన్నారు. సరే వెళ్ళిపోయా, వెళ్ళిపోతే మరుసటి రోజు నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే నేను ఫస్ట్ టైం నరేషన్కి వెళ్తున్నాను నాకు కొద్దిగా ధైర్యంగా ఉండటానికి భరోసాగా ఉండటానికి రా నా పక్కన అంటే సరే ఎక్కడికి రా అన్న ఫలానా ప్రొడక్షన్స్ అంటే అదే ప్రొడక్షన్స్ నేను వెళ్ళింది అంటే అదేంటి అక్కడ వినట్లేదు అంటే కదా సంవత్సరం దాకా ఖాళీ లేదంటే ఏం లేదు కొత్త వాళ్ళు వింటున్నారంట మా మామయ్య రిఫర్ చేశారు అని చెప్పి సరే వెళ్ళాం. లోపల రిసెప్షన్లో కూర్చోబెట్టారు, కూర్చోబెడితే నిన్న ఎవడైతే నన్ను సంవత్సరం దాకా ఖాళీగా లేవు అని చెప్పేసి పంపించారు అరే వీళ్ళ దగ్గర వీళ్ళకి కాఫీ ఇవ్వండి అని చెప్పేసి అంటే కాఫీ పట్టుకొచ్చింది అనమాట. అయితే ఇట్లాంటి 2-3 సార్లు జరిగింది దేవుడు కర్ణించిన పూజారి గారి నుంచి. ఇంకా ఫైనల్ గా ఒక దగ్గరికి వెళ్ళాను, ఆయన డైరెక్టర్ బట్ హీ ఆల్సో ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్ అని చెప్పి తెలిసి వెళ్ళాను. వెళ్తే కిందే ఒక ఆయన ఉన్నాడు, లేటర్ అని నాకు తెలిసింది ఆయన ఆ డైరెక్టర్ గారు డ్రైవర్, డ్రైవర్ అయినా కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి పర్లేదు ఇంకా కలవాలండి ఆయన కథలు వింటున్నారు అంటే కదంటే ఎవరు పంపించారు అని ఉన్నాడు. కాదండి నేను రెజ్యూమ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను, నా జస్ట్ సివి ఉంది నా ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో చిన్న సినాప్సిస్ ఉంది నాకు ఇచ్చేసేయండి అన్నాడు.
అంటే కాదు మీకు కాదండి రైట్ పర్సన్ ఎవరు దీనికి నో కన్సర్న్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అంటే ఇంకా ఇవన్నీ బ్యాగేజ్ ఉంది కదా నాకు ఎక్స్పీరియన్స్ బ్యాగేజ్ ఈ రోజు ఎట్లయినా ఆ రైట్ పర్సన్ కలవాలని చెప్పేసి అంటే అంత ఈజీ కాదు కలిసేయటం ఎవరు పంపించారు అసలు నిన్న అంటే నాకు మళ్ళీ మళ్ళీ ఆ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా అడిగేసరికి ఆ రోజు ఇంకా ఇంకా నాకు ఇట్లా సిలిండర్ పేలిపోయింది అనమాట మా అమ్మ జాగ్రత్తగా వెళ్ళి రమ్మని పంపించింది మా అమ్మ పంపించింది ఓకేనా అని చెప్పేసి ఆ చేతిలో పెట్టిన రెజ్యూమేని సినాప్సిస్ అని లాక్కుని వచ్చేస్తే బయటికి ఆ రావటం రావటమే కంచర్పాలెంకి వెళ్ళి అట్లాంటిది సిమిలర్ థింగ్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ నాదా ఒక ఆడిషన్కి వెళ్ళాను పిలిపించారు ఎలా రా అంటే ఆ డైరెక్టర్ ఫస్ట్ ఆయన అంటే ఒక 2 అవర్స్ కూర్చోబెట్టారు కింద అంటే సార్ ఎవరితోనో మాట్లాడుతున్నారు వీళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఓకే ఫైన్ వెయిటింగ్ ప్రాబ్లం కాదు ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను కాకపోతే నాకేంటంటే ఆ రోజు నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను ఓకే నాకు స్లీప్ తక్కువ ఉంది యూజువలీ నేనంటే షిఫ్ట్ అయిపోయిందని మార్నింగ్స్ కదా మనం ఆడిషన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం వెళ్తే 2 అవర్స్ వెయిట్ చేయమన్నాడు నిద్ర వస్తుంది సరే సరే అని వెయిట్ చేస్తున్నాను తర్వాత ముందుగా చెప్తున్నారు సార్ యుఎస్లో చేశారు కోర్స్ అది చాలా ఇదిగా ఉంటారు మిమ్మల్ని కొన్ని అడిగితే మీరు తట్టుకోలేరు అలా చెప్తున్నాను అన్నమాట ఏదైనా యాక్టింగ్ కదా ఏంటి ఏమడుతారు అంత మించి ఏమడుతారు అనుకుంటున్నాను ఓకే లోపల పైకి రండి పైకి రండి అన్నా సో ఆయన చిన్న ఆబ్వియస్లీ ఆయన గురించి చిన్న ఆరా నాకు ముందుగానే క్రియేట్ చేసేసారు అనమాట సో లైక్ ఎనీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ వెంట్ ఇన్ సో ఆయన ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నారు థ్రిల్లర్ సినిమా ఉంటుంది నీ పేరేంటో సత్య జస్ట్ వాచ్ ఇట్ ఫర్ 15 మినిట్స్ అన్న అది ఒక కంప్లీట్ ఒక సైకో ఫిల్ము వాడు ఎమోషన్లో ఉన్నాడు చంపేస్తున్నాడు అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇలాంటి ఒక సెటప్ ఏదో చూపించి చేయమన్నాడు అంటే ఏంటి సార్ అది డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా నాకు ఇస్తే అంటే ఐ ప్రిపేర్ సార్ అంటే ఏం లేదు యూ వాచ్ ఇట్ కదా ఇది నాకు యాజ్ ఇట్ ఇస్ చేయి అన్నాడు స్టిల్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ బికాస్ నేను ఇప్పుడు చూపించి అలా చేయడం ఏంటి నేను అంటే ఐమ్ నాట్ నేను మిమిక్ చేయడం రాలేదు కదా సార్ బట్ ఆయన ఏంటంటే లేదు లేదు నువ్వు ఇది చేయన్నాడు ఓకే ఒక 5 మినిట్స్ ఇవ్వండి సార్ నేను ఏదో ఒక ఆడ రాసిన దాంట్లో ఆడ ఏమంటున్నాడు అని కొన్ని తెలుగులో డైలాగ్స్ నేనే రాసుకొని చేశా నాట్ గుడ్ అన్నాడు సార్ ఇంకోసారి ట్రై చేస్తా ఎమోషన్ రావట్లేదు నీకు చూడు అక్కడ చూడు ఆడు అక్కడిని చూడు ఎలా కదిలిందో నీది అలా కదలట్లేదు అన్నాడు లోపల ఐ వాజ్ లైక్ టోటలీ అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది బట్ స్టిల్ ఐ వాజ్ డూయింగ్ చాలా హ్యూమిలియేట్ చేశాడు నో అసలు నీకు ఆడిషన్ అంటే ఏంటో తెలియదు నీకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు యూ గైస్ జస్ట్ కమ్ లైక్ దిస్ యుఎస్లో ఎలా ఉంటుందో తెలుసా పీపుల్ గో హీ వాజ్ టాకింగ్ అబౌట్ దెమ్ ఆ యాక్టర్స్ ఇలా చేస్తారు అలా చేస్తారు యూ గైస్ ఆర్ అందుకే మంది ఇలా ఉంది అని మాట్లాడడం మొదలుపెట్టాడు నేను అట్లీస్ట్ ఐ థింక్ నా చేత అదే సీన్ ఒక 10 టైమ్స్ చేయించాడు నా అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ నేను చేయలేకపోతున్నాను అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగే అర్థం కావట్లేదు నాకు ఇలా ఉంది బట్ ఐ వాస్ గివింగ్ మై బెస్ట్ ట్రైంగ్ టు గివ్ మై బెస్ట్ ఆబ్వియస్లీ హీఈస్ నెవర్ కన్విన్స్డ్ అయిపోయింది చాలా ఫ్రస్ట్రేట్ ఉన్నాను ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళాను నైట్ షిఫ్ట్ బ్యాడ్ డే వీడు చితకేసాడు నన్ను అయిపోయింది తలనొప్పి వస్తుంది టీ తాగుదామని ఇలా టీ తాగుతున్నాను ఎంత అన్నాను 12 రూపీస్ అన్నాడు అదే నిన్న 8 రూపీసే కదా 12 ఏంటంటే ఏం సార్ రెండు సైడ్లు సంపాదిస్తారు 12 రూపాయలు ఎవరలేరా అన్నాడు అప్పుడు నాకు ఎక్కింది చూడు అంటే నాకు ఆ బ్యాలెన్స్ కోసమే నాకు అమౌంట్ కావాలి ఎలాగా అట్ ద కాస్ట్ ఆఫ్ మై స్లీప్ ఆర్ వాట్ ఎవర్ దాక్రిఫైస్ అది అవుతుంది పక్కన కూడా వచ్చి అన్నాడు మహా మాకు ఒక పని చేయడానికే సరిపోవట్లేదు 24 గంటల్లో నువ్వు 2 ఎలా చేసేస్తున్నావు అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసుకొని వెళ్ళి బయటికి తీసుకెళ్ళి తమ్ముడు నీకేం తెలుసు నా ప్రాబ్లమ్స్ ఇవి నాకు ఇంత వస్తుంది నేను రోజు 2 గంటలు పడుకుంటాను నువ్వు పడుకుంటావా నువ్వు ఎంతసేపు పడుకుంటా 12 గంటలు పడుకుంటా 12 గంటలు పడుకుంటా 2 గంటలు పడుకుంటా నీకు అసలు బుర్ర ఉంది అది కూడా నాతో పాటు ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటే అన్నాడు ఆ డైలాగ్ ఆడు నాకు చాలా మండిపోయింది ఇదంతా యాడప్ యాడప్ 2 డేస్లో మేనేజర్ పిలిచాడు సత్య ఎవడు కూడా యుఎస్ అన్నాడు H1B పిక్ అయింది యుఎస్ వెళ్ళాలి వెరీ గుడ్ పే టేక్ అ కాల్ అన్నాడు యు హావ్ టు గో అన్నాడు నెక్స్ట్ రోజు వచ్చి రెజిగ్నేషన్ పెట్టి వచ్చేసాను సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్డ్ వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్ సో సత్యదే ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి అచ్చా
ప్రశాంతంగా రోజు వాడు ఉండేటప్పుడు ఆయనకి ఇద్దరు బియ్యం నాకు కూడా ఎక్స్ట్రా ఇవ్వాలి, కూర నాకు కూడా ఎక్స్ట్రా ఉండాలి, కానీ మన దగ్గర డబ్బులు లేవు. లంచ్ డిన్నర్ చేసే టైమింగ్స్ అప్పుడు బయటకు వెళ్ళిపోయాడు. ఆ నెల 10 రోజుల్లో ఎన్ని రోజులు ఏడ్చాను నాకు తెలియదు. అరిచేస్తానా ఆకాశం వైపు చూసి తిట్టేస్తానా అని ఏం తిడుతుంది, అరుపులు అరుపులు అనమాట వర్షంలో ఏడుస్తుంది. చాలా పెద్ద సినిమాకి చాలా మంచి సినిమాకి నేను సెలెక్ట్ అయ్యాను. రేపు ట్రావెల్ చేయాలి, కానీ ఈ రోజు టికెట్ రాలేదు నాకు. జస్ట్ వాచింగ్ ద షూట్ ఫ్రమ్ అ లాంగ్ డిస్టెన్స్, బస్ స్టాప్ లో కూర్చొని అలా చూస్తున్నాను, అండ్ ఆల్రెడీ ఎవరో చేసేస్తున్నారు కూడా, బాధ వచ్చేస్తుంది. నేను వెళ్తుంటే నన్ను కార్ గుద్దుపోయింది. దట్స్ ద డైరెక్టర్స్ కార్ బేసికలీ. దట్ సో బేసికలీ ద డైరెక్టర్ వాజ్ సపోజ్ టు హిట్ మీ. వెళ్తా అన్నప్పుడు వెళ్ళనివ్వలేదు, గొడవ చేసింది మమ్మీ. ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళలేక నువ్వు ఉండిపోతా అంటే మా మమ్మీ ఏమందంటే నో నో గో వెళ్ళిపోవాలి. చెప్పను కూడా చెప్పలేదండమ్మా. నువ్వు చెప్పావా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఒకసారి ఏదో రెండేళ్ళు మాట్లాడలేదు. నేను ఇంత ఏడవగలనా అని అనిపించే అట్లా ఏడ్చా నేనైతే. కాపర్ వైర్ స్టోరీ ఏంది మహా? అమ్మా ఇది ఎవరు చెప్పారు? అమ్మో అమ్మా ఈవిడ పక్కన ఎందుకండి, పరువు తీసేసే ఉంటది బయటికి వెళ్ళాక. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పాను సినిమా హిచ్కాక్ చెప్పిన కాపర్ వైర్లు కాల్చి కాపర్.